స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు చేపట్టిన ఇంటింటికి మీ ఇంటూరి కార్యక్రమం వరుసగా 9వ రోజు శనివారం సాయంత్రం గుడ్లూరులోని ఎస్సీ కాలనీలో నిర్వహించారు. నాగేశ్వరరావు ఇంకా గ్రామ మండల స్థాయి నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇప్పటికే 7 సార్లు పెంచిన కరెంటు ఛార్జీలతో పేదలు అల్లాడిపోతున్నారని, అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1000 రూపాయలలోపే ట్రక్కు ఇసుక దొరికేదని, ఇప్పుడు 5000 పెట్టినా దొరకడం లేదని అన్నారు. వైసీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్నారని, ఎప్పుడూ లేని విధంగా కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అండదండలతో ఇసుక వ్యాపారం జోరుగా జరుగుతోందని విమర్శించారు. పట్టపగలే అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు పోలీసులు నిద్రపోతున్నారని, నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో గ్రావెల్ ను ఇష్టారాజ్యంగా తవ్వుకుంటూ స్థానిక అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలు ఎమ్మెల్యేలు కళ్లకు కనపడలేదా అని ఇంటూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. మీ పేరెంట్స్ కూడా 1500 పెన్షన్ పెడతారు నెలలా. అందరూ పెద్దోళ్ళకి చెప్పాలి, మీకు అందరికి ఉద్యోగాలు రావాలంటే బాబుగారు రావాలి. ఓకేనా? నమస్తమ్మా. సరే తమ్ముడు, మీరు అందరికి ఉద్యోగాలు రావాలి, మీరందరూ బాగుపడాలయ్యా, తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి. ఓకేనా? రేపు జాగ్రత్త చెప్పాలి, అప్లై చేసుకోండి. బస్సు ఎక్కి దిగితే ఎక్కడ ఛార్జీలు ఉండవు. అట్లాగే 18 సంవత్సరాల 60 సంవత్సరాల మైళ్ళు ఎవరన్నా ఉంటే నెలకు 1500 పెన్షన్ ఇస్తున్నాడు. పిల్లలు స్కూల్ ఫీజులకి, పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి 1500 ఇస్తున్నారు. అందరూ చూడండి గవర్నమెంట్ ఎట్లుందో, తినే పరిస్థితి లేదు. ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోగాకండి ఈసారి. ఓకేనా? గాలి ఇక మైళ్ళకి బస్ ఛార్జీలు ఉండవు. ఈసారి జిల్లాలో ఎక్కడెక్కినా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడు. 18 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలందరూ కూడా నెల 1500 పెన్షన్ పెడుతున్నారు బాబు గారు. సరేనా? మీరు అందరూ సపోర్ట్ చేయాలమ్మా, ఇంకా తిరగాలి. ఓకే, మీకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఈ రాష్ట్రానికి కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు. అందరూ తప్పకుండా మీ భవిష్యత్తు కోసం ఇంట్లో పెద్దలు కూడా చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కావాలి. ఓకేనా? ఓకేనమ్మా, అది కూడా అర్థమవుతుంది. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు.